గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 12వ తేదీన పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. అదే రోజు జనసేనలో ఇతర పార్టీల నుంచి నేతల చేరికలు ఉంటాయి. ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న వారాహి యాత్ర విజయవంతం కావాలంటూ పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ హోమం నిర్వహించనున్నారు. హోమం కోసం పార్టీ కార్యాలయంలో నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్, మొత్తంగా వారాహి యాత్ర ప్రకటించడంతో ఏపీ రాజకీయాల్లో ఒక వేడైతే రాజుకుంది. ప్రస్తుతం జనసేన పార్టీ కార్యాలయంలో వారాహి యాత్ర కంటే ముందు చేరికలు కూడా పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు వారాహి యాత్ర కంటే ముందు హోమం నిర్వహించేందుకు పార్టీ నాయకులు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ అప్డేట్స్ అని మా ప్రతినిధి బి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో అప్పుడే సందడి వాతావరణం నెలకొనడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక ఈ నెల 14 నుంచి ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ వారాహి యాత్ర ప్రారంభానికి ముందే 12వ తేదీ పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయానికి చేరుకోనున్నారు. 12వ తారీఖు పార్టీకి సంబంధించి కొన్ని వలసలు పార్టీలో కొంతమంది ముఖ్య నేతలు జాయినింగ్స్ అవకాశం ఉన్నాయి. వాటిపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతాం జరిగింది. అదేవిధంగా 13వ తేదీ ఈ యాత్రకు సంబంధించి అదేవిధంగా రానున్న ఎన్నికలకు పవన్ కళ్యాణ్ రాష్ట్ర పర్యటన సిద్ధమవుతున్న నేపథ్యంలో విజయవంతం కావాలని కోరుతూ కూడా ప్రత్యేకమైనటువంటి హోమం నిర్వహించడానికి కూడా పార్టీ హోమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలోనే హోమానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే అన్ని శని విగ్రహ పూజలతో సహా అన్ని పూజలు నిర్వహించి యాత్రకు వెళ్లాలని కూడా జనసేన పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే గత పర్యటనలో దృష్టిలో ఉంచుకొని 2019 ఎన్నికలప్పుడు కూడా రాష్ట్ర పర్యటన నేపథ్యంలో 1-2 సార్లు చిన్న చిన్న ఇబ్బందులు, వాహన శైలిలో ఒక ప్రమాదం సంభవించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు ఉండకుండా శాంతి చేకూరే విధంగా యాత్ర విజయవంతం కావటం కోసం ఉండే విధంగా కూడా హోమానికి కూడా సిద్ధం చేయడం జరిగింది. 13వ తారీఖు రాష్ట్ర మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే కొంతమంది ముఖ్య నేతల సమక్షంలోనే రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి హోమాన్ని పార్టీ దృష్టిలో ఉంచుకొని హోమం కార్యక్రమాన్ని సిద్ధం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యులకు మాత్రమే ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇన్విటేషన్ కూడా ఉందని కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూస్తే ఈ నెల 14 నుంచి అన్నవరం టు భీమవరం, అంటే అన్నవరం నుంచి భీమవరం వరకు మొత్తం 14 రోజులు జరిగే విధంగా యాత్రకు సంబంధించి జనసేన పార్టీ అధికారికంగా షెడ్యూల్ కూడా విడుదల చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ యాత్ర విజయవంతం కావాలని కోరుతూ కూడా 13వ తేదీ పార్టీ కార్యాలయంలో ఈ హోమం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ ఒక సెంటర్ అట్రాక్షన్ గా నిలవడం జరిగింది. రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చరిత్రలో నిలిచిపోవటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చి నూతన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన వనరులు ఉన్నట్లు కూడా రాజకీయ విశ్లేషకులు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూస్తే పవన్ కళ్యాణ్ కూడా జగన్ అంటే వైసీపీ విముక్త పాలన అనే విధంగా కూడా నినాదంతో ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఈ నెల 14 నుంచి మొదలుపెట్టే యాత్ర విజయవంతం కావాలని ఇటు పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కోరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా సన్నాహాలు కూడా చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే చూసినట్లయితే కనుక ఈ యాత్రకు సంబంధించి కూడా అందరూ కలిసి విజయవంతం చేయాలంటూ కూడా జనసేన పార్టీ నేత నాగబాబు కూడా పత్రికా ప్రకటన విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే చెయ్యి చెల్లికి కలిపి అందరూ ముందుకెళ్లేసి తప్పనిసరిగా వారాహి యాత్రను విజయవంతం చేద్దామని కూడా పిలుపునివ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ముఖ్య కార్యక్రమాలు కూడా సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఈ నెల 14వ తేదీన అన్నవరం సత్యదేవుని దర్శించుకొని అనంతరం యాత్ర ప్రారంభమైంది. తర్వాత 15, 16 పిఠాపురం నియోజకవర్గాలలోను, 17, 18, 19 కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గాలలోను, 20, 21 ముమ్మిడివరం, తర్వాత 23, 24 అమలాపురం, పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాలలో కూడా ఈ యాత్ర ఉంటుందని కూడా స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు అందరూ ఎదురు చూసే రోజు దగ్గరలోనే ఉండడం జరిగింది. ఆ రోజు కోసం ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధం కావడమే కాకుండా పూర్తి స్థాయిలో యాత్రను విజయవంతం చేయడానికి కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక పార్టీ కార్యాలయంలో ఇప్పటి నుంచే చూసినట్లయితే కనుక కార్యక్రమాలన్నీ సిద్ధం చేయటము, కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు, అదేవిధంగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియాతో పాటు వారికి సంబంధించినటువంటి అన్నిటితో సమన్వయం చేసుకునే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే జనసేన పార్టీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసుకున్నటువంటి ఈ వారాహి యాత్రకు సంబంధించి కూడా
राष्ट्र में राजकीय पार्टी प्रत्येक चर्चा पैस्थ जरिए मुख्य चुस्ते प्रतिनित्यम पवन कल्याण जपन चेयक ये राजकीय पार्टी लेदे चवटों में अतिशक्ति लेकिन उम्मीद नित्यम प्रति ये पॉलिटिकल लीडर अड़ना तपन वाराह यात्र तरह राष्ट्र राजकीय मारपस्ट स्पष्ट चुब्त पैस्थ उ राइट थैंक यू श्रीनिवास।